మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు దేవుని వాక్యము తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను రెండవ దిన వృత్తాంతముల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము హీ వర్క్డ్ హోల్ హార్డ్లీ అండ్ సో హీ ప్రాస్పర్డ్ సెకండ్ క్రానికల్స్ చాప్టర్ థర్టీ వన్ వర్స్ ట్వంటీ వన్ ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము ప్రియమైన సహోదరి సహోదరులారా మనము వర్దిల్లాలి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి ఆయన నుండి సహాయము పొందుకొని మంచి స్థానములో నిలవబడాలి అంటే మనము హృదయపూర్వకంగా ప్రార్థించి మనసు పెట్టి చేస్తే తప్పక వర్ధిల్లుతాము అని ఈరోజు దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది ఈ రోజున ఎవరైనా దేవుని ఆశీర్వాదాల కోసం అనగా కరుణ కోసం వెతుకుతూనే ఉంటారు తండ్రి నేను చేస్తున్న ప్రతి పనిని ఆశీర్వదించయ్యా అని అడుగుతూనే ఉంటారు కానీ వారు కొన్నిసార్లు వాటిని పొందుకోలేరు ఎందుకయ్యా అంటే వారి యొక్క ప్రార్థన హృదయపూర్వకంగా లేకపోవడం వలన వారు చేయబోతున్న పని మనసు పెట్టి చేయకపోవడం వలనే కొందరు నాకు ఫోన్ చేసి చెప్తుంటారు సిస్టర్ గారు నేను ఏ పని ప్రారంభించినా ఏది మొదలుపెట్టినా ఏది ముందు పడడం లేదండి ప్రతిదీ అపశకనమే ఎదురవుతుంది అని సమయాన్ని నిందిస్తారు వారి ముఖం చూడడం వల్లనో వీరు ఎదురు రావడం వల్లనో ఏ పని ముడిపడడం లేదు అని మనుషుల మీద నెట్టివేస్తారు కానీ గమనించండి విషయం ఏమిటంటే అసలు ప్రార్థనపూర్వకంగా పనిని ప్రారంభిస్తున్నారా దేవుని సహాయము తీసుకుంటున్నారా శ్రద్ధతో కార్యాన్ని జరిపిస్తున్నారా అని ఒక ప్రాంతంలో ఒక బద్ద ఉన్నాడు అతనికి ఏ పని చేత కాదనమాట తినమంటే మంచిగా తింటాడు నిద్రపోమంటే రోజంతా నిద్రపోతాడు అటువంటి వ్యక్తికి ఒకసారి ఇబ్బంది ఎదురైంది తన తల్లిదండ్రులు ఇలా అయితే కష్టం నువ్వు ఏదో ఒక పని చేసుకొని నీ బ్రతుకు నువ్వు బ్రతుకని బయటికి పంపారు ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యాడు రెండో రోజే ఆ తిరగడం నా వలన కాదని మానేశాడు ఇలా దేనిలో జాయిన్ అయినా నేను చెయ్యలేనని నా వల్ల కాదని రెండు మూడు రోజులకే ప్రతి జాబును మానేస్తున్నాడు ఇలా ఏం చేయలేక దీనస్థితిలో ఆకలవుతున్న సమయంలో ఒక చోట కూర్చొని ఏడుస్తుంటే ఒక దయోజనుడు అతను చూసి పరిస్థితి తెలుసుకొని అతన్ని ఆకలిని తీర్చాడు తరువాత ఆ వ్యక్తితో మాట్లాడి లోపాన్ని కనుగొన్నాడు తన బద్ధకమే తనకు అడ్డుగా ఉందని తెలుసుకొని తాను ఎందుకు పని చేయలేకపోతున్నాడో అని చెప్పి వాక్యాన్ని వినిపించి దేవుళ్ళు నడిపించాడు ఆ రోజు నుండి ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ తనని తాను సరిచేసుకొని హృదయపూర్వకంగా పనిచేస్తూ మంచి స్థితికి ఎదిగాడు అయితే ప్రేమని సహోదరి సహోదరులారా రోజున ఎంతోమంది వారు చేస్తున్న పనులలో ఫెయిల్ అవుతున్నారు అంటే అది వారిలో ఉన్న లోపము కూడా కావచ్చు అనే మాటను పైన సందర్భం తెలియజేస్తుంది మరి ఆ లోపము ఆ వీక్నెస్ని ఎలా తీసివేయాలి అంటే దేవుని మాటలు దేవుని వాక్యము మనము ధ్యానిస్తే దేవుడే మనకు తెలియజేస్తాడు ఈరోజున వాక్య భాగములో హిజ్కియా గురించి వ్రాయబడినట్లుగా మనం గమనించవచ్చు హిజ్కియా తన పనిలో విజయము పొందడానికి వర్దిల్లడానికి కారణం ఏమిటంటే పరిశుద్ధ లేఖనములు తెలియజేస్తున్నాయి హిజ్కియా తన దేవుడైన ఏహోవా దృష్టికి అనుకూలముగాను నమ్మకముగాను యథార్థముగాను పని చేయచూ వచ్చెను తన దేవుణ్ణి ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి ధర్మశాస్త్ర విషయమందేమి ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను అని ఈరోజున వాక్యము వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా నీవు వర్ధిల్లాలి అంటే ముందుగా నీవు దేవునికి అనుకూలముగా ఉండాలి దేవుని కృపను పొందుకోవాలి ఆయన హృదయపూర్వకముగా ఆరాధించి ప్రార్థించాలి అప్పుడు నీవు చేయు ప్రతి పనిలో కూడా నీవు తప్పక ఆశీర్వదింపబడతావు అప్పుడు నీలో ఉన్నది ఏ లోపమో నీలో ఉన్నది ఏ సమస్యనో దానిని దేవుడే నీ నుండి తొలగించి అది నీ పనికి నీ ఎదుగుదలకు నీ అభివృద్ధికి ఆటంకంగా ఉండకుండా నిన్ను వర్ధిల్ల చేస్తాడు మనము కూడా ఇజీ వలె దేవునికి అనుకూలముగా నడుచుకుందాము దేవుని మాటకు ఆయన వాక్యానికి ప్రాధాన్యత ఇస్తూ మనస్సు పెట్టి పనిని ప్రారంభించుదాం అప్పుడు తప్పక నీవు నేను ఎవరైనా సరే దేవుని ఆశీర్వాదాలను చూడగలం కాబట్టి ఈ రోజున ఏది కలిసి రావడం లేదు ఏ పని ముందు పడ్డం లేదు అని కృంగిపోకు నిరాశపడకు ముందుగా దేవుని కృపను సంపాదించు ఆయనే నిన్ను నడిపిస్తాడు ఆయనకు అనుకూలముగా నడువు ఆయనే నిన్ను గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు నీవు ప్రారంభించబోవు ప్రతి పనిలో నీవు తప్పక అభివృద్ధిని చూడగలుగుతావు మనస్సు పెట్టి విశ్వాసముతో ముందుకు వెళ్ళు ఈ మాటలు దేవుడు వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందామో అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాశక్తి సంపన్నుడమైన మా దేవ సర్వోన్నతమైన స్థలంలో పై మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే వేలాది వందనములు స్థుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి అయ్యా మేము వర్ధిల్లబడాలి అంటే మేము ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మీ సహాయము పొందుకొని మంచి స్థానంలో నిలవబడాలంటే మేము హృదయపూర్వకముగా మీకు ప్రార్థించినట్లయితే ప్రతి ఆశీర్వాదాన్ని మేము పొందుకుంటామని ఈరోజు మీరు వాక్యము ద్వారా మాకు తెలియజేసి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని సరిచేసి ందుకు వందనాలు ప్రభా అదే విధంగా ఎందరైతే బిడ్డలు వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచమని వేడుకుంటున్నాము తండ్రి మరి ఎందరైతే బిడ్డలు వారు చేస్తున్న పనులలో అభివృద్ధిని చూడలేకపోతున్నారో ప్రతి బిడ్డలో తండ్రి ఆశీర్వాదాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి వారికి ఉన్న సమస్యల నుండి ఇరుకుల నుండి ఇబ్బందుల నుండి విడుదల దయచండి ఆర్థిక సమస్యను కొట్టువేయండి అప్పుల బాధల నుండి విడుదల దయచి ఎందరి కుటుంబాలైతే శాంతి లేక సమాధానము లేక దుఃఖముతో గొడవలతో ఉన్నారో వారి యొక్క హృదయాన్ని తండ్రి అయా బాగు చేసి ప్రభావ నెమ్మది పరచమని వేడుకుంటున్నాం శాంతి సమాధానాలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం అనారోగ్య సమస్యలతో ఈ రోజున మీకు మొరపెడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని దయచేయండి ఎందరైతే బిడ్డలు ప్రభావ ఈ రోజున మరణ పడకపై ఉండి అయా మీకు ప్రార్థిస్తున్నారు వారు ప్రార్థన ఆలకించండి మరి వారికి వచ్చినటువంటి ప్రతి రోగము నుండి వ్యాధి నుండి బాధ నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావ అయ్యా మీ యొక్క రక్తంలో కడిగి పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాం మరి కోర్టు సమస్యలతో భూతగాదాల సమస్యలతో ల్యాండ్ సమస్యలతో ఉన్న బిడ్డలకు వేసు నామముల విడుదల దయచేయండి జాబు లేక ఎంతో మంది ప్రభ మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నారు వారికి తన మంచి జాబ్ను మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం కాలము నుండో గవర్నమెంట్ జాబ్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నాం మ్యారేజ్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా సాటి అయిన సహాయమును వారికి అనుగ్రహించమని ప్రతిమిలాడుకుంటున్నాం అనాథలను అభాగ్యలను ఆదుకునే దేవుడో ప్రభ తల్లిదండ్రు లేని వారి పక్షాన న్యాయము తీర్చే దేవుడో తండ్రి అయా తండ్రి విధవరాలకు మీరు తోడై ఉన్న దేవుడో ప్రభ మరి వారికి ఉన్న ప్రతి సమస్యను అయా ఏసు నామంలో తీసివేయమని వేడుకుంటున్నాం ప్రభావ తండ్రి ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభ పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో ప్రతి బిడ్డను తండ్రి మీరు దీవించండి కృపా క్షేమములు వారి వెంట వచ్చుటకు సహాయము గత గతకాలమంతా మీరు కాచి కాపాడిన విధానమును బట్టి వందనాలు ప్రభ తండ్రి మరి రాబో రోజుల్లో కూడా మీరే తోడుగా ఉండి మీ జ్ఞానమును మీ యొక్క కృపను వారిపై ఉంచమని వేడుకుంటున్నాం ప్రభా అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున ఆయా మీ యొక్క పరిచర్య నిమిత్తము తండ్రి వారు వాడబడుతున్నారు ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరచండి మీ జ్ఞానాన్ని వారికి దయచండి ఒక్క ఆత్మ నశించిపోవడం మీ చిత్తము కాదు ప్రభా తను చెదిరిపోయిన వారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క సువార్తను ప్రకటించే బిడ్డలుగా వారిని ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి సంఘాలను విస్తరింపచేయండి సంఘ సరిహద్దులను విషాలుపరచమని వేడుకుంటున్నాం ప్రభా అదేవిధంగా నా తండ్రి దేశాన్ని అధికారులను రాష్ట్రాలను మీరు దీవించుకుంటారు తండ్రి వస్తున్నటువంటి ఈ యొక్క వైరస్ల బారి నుండి మా దేశాన్ని మా రాష్ట్రాలను మీరు కాచిక పడమని వేడుకుంటున్నాము తండ్రి తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిగా చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు మా కొరకు త్వరలో రానయున్న పరిశుద్ధుడైన ఏసయ్య నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆ మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య వార్తలో పాలుభాగస్సులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను మే గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక